హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తరుణ్ మీరు చూస్తున్నారు తరుణ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రెడ్మీ ఫోన్లో మీకు తెలియని కొన్ని ఫీచర్స్ గురించి చెప్తాను వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను చెప్పబోయే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనం దేన్నైనా స్క్రీన్ షాట్ తీయాలంటే అందరికీ తెలిసింది త్రీ ఫింగర్స్ తోటి స్క్రీన్ షాట్ తీస్తుంటారు ఆ ఒక్కటే కాదు రెడ్మీ ఫోన్స్లో చాలా టైప్స్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఆ ఎన్ని రకాలుగా అలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా ఓకే వేసేయండి ఇక్కడ బటన్ షార్ట్ కట్ అని ఉంది కదా ఓకే వేసేయండి ఇక్కడ టేకే స్క్రీన్ షాట్ అని ఉంది కదా అది ఓకే వేసేయండి ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఇక్కడ మనం స్లైడ్ త్రీ ఫింగర్స్ డౌన్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేస్తే ఇలా త్రీ ఫింగర్స్ అనేది యూజ్ చేసి మనం స్క్రీన్ షాట్ అయితే చేయవచ్చు ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే చేయవచ్చు అది నేను మీకు ఎలా ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ సెకండ్లో లాంగ్ ప్రెస్ ది హోమ్ బటన్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసేయండి సెలెక్ట్ చేస్తే హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ అనేది చేస్తే స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ మీరు చూడచ్చు ఆప్షన్స్ చేంజ్ చేసిన కొద్ది ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే అది చూపిస్తుంది ఇక థర్డ్ ఆప్షన్ థర్డ్ టైప్ వచ్చేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ది మెనూ బటన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా అది లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లాంగ్ ప్రెస్ ది బ్యాక్ బటన్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే ఇచ్చేయండి ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇస్తే అది స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే అది చూపిస్తుంది ఫిఫ్త్ టైప్ పవర్ బటన్ ప్లస్ హోమ్ బటన్ ఇది క్లిక్ ఇస్తే ఇలా కూడా స్క్రీన్ షాట్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ రెండు ఒకసారి ప్రెస్ చేస్తేనే స్క్రీన్ షాట్ అయితే వస్తుంది ఇక్కడ సిక్స్ సిక్స్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పవర్ బటన్ ప్లస్ ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా ఈ రెండు ఒకసారి క్లిక్ ఇస్తే స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ సెవెంత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పవర్ బటన్ ప్లస్ బ్యాక్ బటన్ ఈ రెండు ఒకసారి క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది కదా ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేస్తే రెండు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ నాన్ అన్ క్లిక్ చేస్తే అసలు స్క్రీన్ షాట్ అయితే పడదు ఇందులో మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది మీరు ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇలా బ్లూటిక్ వస్తేనే అది ఎనేబుల్ అవుతుంది మీరు చేసేది అనేది స్క్రీన్ షాట్ తీయడానికి వర్క్ అనేది అవుతుంది నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది కదా అది మీకు హ్యాండ్స్ ఫ్రీ అనేది రాకుండా ఉంటే దాన్ని మీరు హ్యాండ్స్ ఫ్రీగా రాకుండా మీరు బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ క్లిక్ చేసి ఇలా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ని ఎనేబుల్ చేసుకోవాలో ఎన్ని రకాలుగా ఎనేబుల్ చేసుకోవాలో నేను చెప్తాను ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్ ఓపెన్ చేసేయండి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ బటన్ షార్ట్ కట్ అని ఉంది కదా అది ఓకే చేసేయండి ఇక్కడ లాంచ్ గూగుల్ వా అసిస్టెంట్ అని ఉంది కదా అది ఓకే చేసేయండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆప్షన్ హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది వస్తుంది అలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఉంది కదా లాంగ్ ప్రెస్ ది మెనూ బటన్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుంటే మెనూ బటన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చి కూడా మీరు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు థర్డ్ది లాంగ్ ప్రెస్ బ్యాక్ బటన్ అని ఉంది కదా బ్యాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పవర్ బటన్ ప్లస్ హోమ్ బటన్ ఉంది కదా ఈ రెండు ఒకేసారి క్లిక్ చేస్తే మనకు గూగుల్ అసిస్టెంట్ అనేది వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఫిఫ్త్ది పవర్ ప్లస్ మెను అని ఉంది కదా ఈ రెండు ఒకేసారి క్లిక్ చేస్తే మనకు ఇలా కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది వస్తుంది ఇక్కడ పవర్ ప్లస్ బ్యాక్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే పవర్ బటన్ ప్లస్ బ్యాక్ బటన్ రెండు ఒకేసారి క్లిక్ చేస్తే మనకు ఇలా కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అసిస్టెంట్ అనేది వస్తుంది ఇక్కడ నాన్ క్లిక్ చేస్తే అది మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది రాదు నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మన స్క్రీన్ ఉంటుంది కదా ఇక్కడ పవర్ బటన్ కాకుండా మనం ఎన్ని రకాలుగా ఈ స్క్రీన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చో నేను మీకు చేసి చూపిస్తాను సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ బటన్ షార్ట్ కట్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టర్న్ ఆఫ్ స్క్రీన్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు టర్న్ ఆఫ్ స్క్రీన్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి అది నూనె అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా వీటిని సెలెక్ట్ చేసుకొని మనం మన స్క్రీన్ని ఆఫ్ అయితే వేసుకోవచ్చు అదేలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఇక్కడ లాంగ్ ప్రెస్ది హోమ్ బటన్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ బటన్ ప్రెస్ ప్రెస్ అనేది చేస్తే హోమ్ బట్ మనకు స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది ఇక్కడ లాంగ్ ప్రెస్ ది మెనూ బటన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే మెనూ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది ఇక్కడ లాంగ్ ప్రెస్ది బ్యాక్ బటన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది ఇక్కడ నోన్ క్లిక్ చేస్తే ఈ సైడ్ బటన్ ఉంది కదా ఈ సైడ్ బటన్ క్లిక్ చేసి మన పవర్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీకే నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్